మరి రాత్రి నేను శనివారం ప్రార్థన కొడుకులో లేను కదమ్మా నేనే ఉన్నానా మేము కూడా నిన్న ప్రయాణం చేయవలసి వచ్చింది మరి మరి మీ తల్లిగారి యొక్క తండ్రి గారు మరి లోకాన్ని విడిచి దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దాదాపు రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాలు అయిపోయింది జ్ఞాపకార్థ కూడిక నిన్న వారు ఏర్పాటు చేసి ఉంచారు అయితే శనివారం ప్రార్థన కొడుకులు మానేయడం మా జీవితంలో ఇప్పుడు కూడా మేము చేయలేదండి మరి మీ తల్లిగారి యొక్క తండ్రి గారు కదా ఆమె కూడా అక్కడ ఉండాలి మామూలుగా అయితే ఉండాలమ్మా కానీ మంచి ఆలోచన చేశారు ఏం ఆలోచన చేశారంటే సాయంత్రం డాడీ వెళ్తారు కదమ్మా ఉదయం మనం వెళ్ళొచ్చేద్దాం ఉదయం మనం వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పి మరి మా అమ్మాయిని తీసుకుని మీ తల్లి ఫాస్టమ్ వారు బయలుదేరి వాళ్ళ ముందు వెళ్ళి చూసి మరలా సాయంత్రానికి వాళ్ళు వచ్చారు నేను సాయంత్రం బయలుదేరి నేను వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళి రాత్రి ఒంటి గంటన్నర అయింది నేను ఇంటికి వచ్చేసరికి ఉండగా పన్నెండున్నర అయింది పన్నెండున్నరకి దారి ప్రయాణంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించి ఈ ప్రయాణంలోనే కాదండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇంటికాడ ప్రార్థించుకుని బయలుదేరి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేంత వరకు కూడా మరి దేవుడు కాపుదలు దయచేసి నడిపిస్తున్నాడు అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాను రోజు కూడా నేను అయినా కానీ వాహనానికి ముందు వెనక దేవుడు తన కృపను అనుగ్రహించి కాపాడుతున్న దేవునికి స్తోత్రం కలుగునగాక మిమ్మల్ని అందరినీ కాపాడడానికి దేవుడు ఏదైతే కృప చూపించారో నన్ను నా కుటుంబాన్ని కూడా మరి రీతిగానే కాపాడుతూ మరి నడిపిస్తున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినము మరి ఋతుపవనాలు వచ్చినాయని వాతావరణం శాఖ తెలియజేసింది అంటే రేపటి దినం నుంచి తప్పనిసరిగా వర్షాలు పడతాయి ఎండాకాలము వెళ్ళిపోయినట్టే కనుక ఈరోజే ఈరోజుతో ఎండాకాలం వెళ్ళిపోతుంది వచ్చే ఆదివారం వచ్చేసరికి మరలా వర్షాలలో ఉరుములతో మెరుపులతో ఉంటాం అనమాట ఎండాకాలం ఎండ శీతాకాలం చలి వర్షాకాలం వాన మరి ఏ కాలం బాగుంటుంది అన్నాడు అని అడిగాడు ఒక ఆయన బామానే ఏమండి ఎండాకాలం ఉండలేకపోతున్నామండి శీతాకాలం చలికి తట్టుకోలేకపోతున్నామండి వర్షకాలంలో ఎక్కడ నుంచి చూడడానికి లేదండి అని అంటే ఒకసారి ఒక ఆయన మరి ఏ కాలం బాగుంటుందండి మీకు ఇక మీ కాలం బాగుండే కాలం ఒకటే కాలం ఉండదు ఏం కాలం ఉండదు మీకు బాగుండే కాలం ఒకే ఒక కాలం అది ఒకటే మీకు బాగుంటుంది అన్నాడు ఏంటి నా కాలం ఏమ్మా పోయే ఈ మనిషి ఈ భూమి నుంచి భూమిని వదిలి వెళ్ళిపోతేనే కాని ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతేనే గాని మనిషికి కాలం బాగోదు అని చెప్పుకొచ్చాడు దేవుడు మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి యాహాను రాసినటువంటి పత్రిక యాహాను గారు మూడు పత్రికలు రాశారు మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక యోహాను సువార్తను కూడా రాశారు ఈనా రెండవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకుందామండి దయచేసి రెండవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుతాం లోకములో ఉన్నదంతయు అనగా సరి నేత్రాశయు జీవపు డమ్మమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ప్రీదేవి పెట్టారా మనము దేవుని సన్నిధానములో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరి దేవుడిచ్చేటటువంటి జ్ఞానము మనకు ఎంతో కొంత మన జీవితంలో ఉండాలి సదబండ్డ లేఖన భాగంలో మూడు విషయాలు ఈ సమయం అంత మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి మొట్టమొదటిగా లోకముల ఉన్నదంతయు అని తెలియజేస్తూ అనగా మొట్టమొదటిది శరీరాస అని వాక్యం మనకు తెలియజేయబడుతుంది రెండవది నేత్రాశ అని మనకు తెలియజేయబడుతుంది మూడవది జీవపు డంబము అని మనకు తెలియజేయబడుతుంది ఈ మూడు విషయాలు కొద్ది మాటలు ఈ సమయం అంత మనం జ్ఞాపకం చేసుకుని మనము దేవుని కాశీస్సుల ఆశీర్వాదాలు పొందుకుందామండి మానవుని పాడు చేసేవి మనిషిని దేవుడి నుంచి దూరపరిచేది సాతానుగాడు వేసేటటువంటి వలలో గాని సాతానుగాడు జల్లించే జలుడులో గాని సాతానుడు మనలను ఎట్టి రీతిగా తప్పించాలని చేయాలని చూస్తాడో ఆ చూసేటటువంటి విధానంలో కానీ సాతానగాడు ఈ మూడు ఆయుధాలు ఉపయోగిస్తున్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నామండి మానవుడు తప్పిపోవడానికి మానవుడు చెడిపోవడానికి మానవుడు నరకానికి వెళ్ళడానికి పతనానికి వెళ్ళడానికి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని దేవుని గ్రంథము మనకు తెలియజేయబడుతుంది సాతానుగాడైనా సీకటి రాజ్యంలో ఉన్నటువంటి ఆయుధాలు ఇవి ఈ ఆయుధాలను సాతానుగాడు దేవుని బిడ్డలను పాడు చేయడానికి విశ్వాసులను పాడు చేయడానికి పరలోక రాజ్యం వెళ్ళేటటువంటి వారిని పరలోక రాజ్యపు మార్గం నుంచి తప్పించి నరక మార్గంలోనికి పంపించడానికి వాడేటటువంటి ఆయుధాలు మూడు ఆయుధాలుగా మనం చూస్తున్నాం ఏమిటి మొట్టమొదటిది శరీరాస రెండవది నేత్రాస మూడవది చీవపు డంబము ప్రీతి మనము దేవుని నుండి దూరం అవ్వకుండా ఉండాలి అంటే ఎవరి నుంచి దేవుని నుండి మనము దూరం అవ్వకుండా ఉండాలంటే నరకపు అంచు దగ్గరికి మనం వెళ్లకుండా ఉండాలంటే పరలోక భాగ్యాన్ని మనము పొందుకోవాలంటే దేవుని కుడి మనము కూడా సింహాసనము మీద సింహాసనం ఆశీనులై మనము ఉండాలంటే ఎడము వైపునటువంటి గొర్రెల మందులో చేరకుండా కుడి వైపునటువంటి మరి ఆ కుడి వైపున గొర్రెలలో చేరడానికి ఎడవ వైపు మేకలలో చేరకుండా ఉండడానికి ఈ మూడు విషయాలను మనం విసర్జించినట్లయితే ప్రీతిని పడలారా మనం పరలోక రాజ్యంలో నిత్య సుఖశాంతులతో జీవిస్తామని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఉన్నటువంటి గొర్రె మన మేకలలో కలవకుండా కుడి వైపు ఉన్నటువంటి గొర్రెలలో మనం కలిసి జీవించాలంటే అంటే పరలోక రాజ్యంలో నిత్యము నిత్య జీవన పొందుకుని మనం జీవించాలంటే ఈ మూడు విషయాలను మనము తప్పకుండా తెలుసుకోవాలి మూడు విషయాలు తెలుసుకుంటే మనకేమవుతుంది దేవునితో సత్సంబంధాలు కలిగి ఎలాగ జీవించాలి ఈ లోకములో మనం ఎలాగ జీవించాలి ఈ లోకం విడిచిన తర్వాత మనకి ఏ భాగ్యం కలుగుతుందో ఈ మూడు విషయాలు మనం జ్ఞాపక జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థం అవుతుందని బైబిల్ గా అంతా మనకు తెలియచేయబడుతుంది చదువుదామో మొట్టమొదటి విషయం ఏంటో తెలిసింది లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు బానుందండి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకొక మాటను మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ప్రీతిని బట్లారా కొలసలు రసిన పత్రిక మూడో అధ్యాయము ఒకసారి మనం చదువుదాం కొలసిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయములో కూడా ఒక మాట మనం చదువుకుని మనం ముందుకు వెళ్తే దీని గురించి మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది చూద్దామా కొలసిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడో వచ్చనం ఒకటో వచ్చం నుంచి ఒకసారి మూడవ అధ్యాయము రెండవ వచ్చం నుంచి చదువుదామండి రెండవ వచనం ఉండండి ఒకట వచ్చి చదివినా పర్లేదు బాగుంటది ఒకటవ వచ్చనం నుంచి కూడా చదువు కొల్వశీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనం మూడవ వచనం మనం చదువుద్దాం చదవండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు రెండవ వచ్చిన చదువుతున్నారు పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టకునుకుడి అనగా ఎందుకనగా మీరు మృతు పొందితి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ్మాయి యందు ప్రత్యక్షపరచబడు దేవునికి స్తోత్రం కలుగునగాక మీరు పైనున్న వాటినే వెతకుడి భూమి మీద వాటిని విడువుడి గత వారం ఈ పాట పాడనండి పైనున్న వాటినే వెదకుడి భూమి మీద వాటిని విడువుడి క్రీస్తుతో కూడా జీవించుడి క్రీస్తు యేసు సుమాత్మూ పొందుడి పైనున్న వాటినే వెదకుడి దేవుని వాక్యం తెలియచేయబడుతుంది ఏమిటో తెలుసండి మీరు పైన వాటినే వెతకాలి భూమి మీద వాటిని విడిచిపెట్టాలి ఏమిటి భూమి మీద ఉన్నవి వేటిని మనం విడిచిపెట్టాలి వేటిని మనం వెతకాలి వేటిని మనం పట్టుకోవాలి వేటిని మనం విడిచిపెట్టాలి వేటి ద్వారా మనం నడిస్తే వేటి ద్వారా జీవిస్తే వేటిని మనం అనుసరిస్తే పరలోక రాజ్యంలో ఏసయ్యతో పాటు మనం ఉండడానికి అవకాశం ఉంటుంది అని తెలిపి చదువుకున్నప్పుడు ఇక్కడ మనము ఐదో వచ్చి చదువుకుంటే ఏమేమి విడిచిపెట్టాలో ఏమేమి భూలోక సంబంధమైనవో ఈ వాక్యంలో మనకు రాయబడి ఉన్నాయి ప్రియున బిడ్డారా వాటిని చదువుకుని మనము ముందుకు వెళ్దాం చదువుదామా ఐదో వచ్చను భూమి భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను నిర్దురాసను విగ్రహారాధను విగ్రహారాధనైన దేవుని ఉగ్రత అవి దేవుల మీదకి వచ్చునని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమేమి విడిచిపెట్టాలంటేండి ఆ విడిచిపెట్టవలసినవన్నీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్న ఇదని పట్లారా విడిచిపెట్టవలసినవి ఏమిటండి చదువుదాం ఒకసారి జారత్వమును అపవిత్రతను ఆ కామకత్వమును దురాశను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అభిదేయులైనటువంటి మీ మీదకి వచ్చినని దేవుని వాక్యం తెలియచేబడుతుంది శరీర నేత్రాస జీవనబము ధర్మశాస్త్రమునకు వీరోధము ఏంటంటేది శరీర నేత్రాస జీవపటంబము ధర్మశాస్త్రానికి విరోధము జారత్వమును అపవిత్రతను చారనీయకము దూరపరుచుడి దేవుని వాక్యం తెలియజేయబడు జారత్వమును అపవిత్రను జారో అపవిత్రనీయకను దూరపరుచుడి కోపమును క్రోధమును దుష్టత్వమును మీ నోట భూతులను విసర్జించుడి కోపమును క్రోధమును దుస్తత్వమును మీ నోట భూతులను విసర్జించుడి ప్రాచీన స్వభావము దీనిలో నున్నది ప్రాచీన స్వభావము దీనిలో నున్నది క్రీస్తు పోలికను దూరపరచుచున్నది ప్రీతి అనిపెట్లారా దేవుని వాక్యము మనకి చాలా శ్రేష్టమైన విషయాలు మనకు తెలియజేయబడుతుంది ఇవన్నీ విడిచిపెట్టి ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే నీవెవరితో జీవించినట్టు అండి దేవునితో పాటు నువ్వు జీవించినట్లు ప్రీతి కనుక ఇవన్నీ కూడా విడిచిపెట్టమని కొలసలు రాసిన పత్రిక మూడవ వచ్చాయము ఐదవ వచ్చిన కొంత లిస్టు దేవుడు ఇచ్చాడు అయితే మన చదువుకున్న భాగంలో ఉంది మొదటి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనములో మనం చూసినట్లయితే పదహార వచనంలో మనం చూసినట్లయితే లోకముల అమ్మా లోకముల ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవపుటంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఈ గురించి నేత్రాసును గురించి జీవపు డంభమును గురించి కొద్ది విషయాలు మనము ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్తోత్రం కలుగునగాక శరీరాస్ అంటే ఏమిటి ప్రియన సాతాను సాతాన్నగాడు ఉపయోగించే ఆయుధాలు మూడిండి మానవుని మీద విశ్వాసుల మీద దేవుని బిడ్డల మీద లోకస్తుల మీద సాతాన్నగాడు ఉపయోగించే ఆయుధాలు మూడు ఆయుధాలు ఉపయోగిస్తాడు ఈ మూడు ఆయుధాలలో పడనటువంటి వాడు భూమి మీద ఎవడూ లేడండి ఈ మూడు ఆయుధాల మీద ఆ ఈ మూడు ఆయుధాలకు బలి కానిటువంటి విశ్వాసు గాని బల ఉన్నటువంటి క్రైస్తవుడు కాని ఈ భూమి మీద ఎవడు కూడా లేదు ఈ ఆయుధాలను సాతానగాడు దేవుని మీద కూడా ప్రయోగించాడు యేసు ప్రభు వారి మీద కూడా ప్రయోగించాడు ఏం ప్రయోగించాడంటే ఈ శరీరాత నేత్రాస జీవపుడమ్మ ఆయుధాలను దేవుని మీద కూడా ప్రయోగించినట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిది శరీరాస అంటే ఏమిటి ఇందులో పాపం ముందంట పాపభరితమైనటువంటి మరి ఆశలు ఉన్నాయంట పాపి అయిన మానవుని యొక్క కోరికలు శరీరాశకు సంబంధించినవి శరీరాన్ని శరీరం ఏదైతే కోరుకుంటుందో ఏదైతే కావాలనుకుంటుందో దానిని గనక మీరు పొందుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినట్లయితే ప్రీతిని పట్లారా మీలోకి వస్తే శరీరాస అంటే ఏంటో తెలుసండి శరీరం ఏం కోరుకుంటుందండి సుఖాన్ని కోరుకుంటుంది అబ్బాయి ఎండలో ఏం కూర్చోంటామండి మనం అవి రేఖలకి ఎందుకు కూర్చోవాలి ఒళ్ళంతా చెమట కారిపోతుంది అంత అవసరమో మనం ప్రార్థనకి వెళ్ళడం శరీరం కోరుకుంటుందండి ఏమంటుంది ఇంటికాడు ఉండు ఫ్యాన్ వేసుకో చల్లగా ఉంటుంది ఇంటికాడు కూర్చుంటే నీకు చల్లని వాతావరణం ఉంటుంది కనుక ఎందుకు ఇంత ఎండలో నువ్వు ప్రార్థనకి వెళ్ళాలా ఎలాగ పోయిన దేవుడు నిన్ను ఏమి కొట్టేయడు కదా తిట్టేడు కదా ఎవరంటారు ఈ మాటలో ఏమా ఎందుకంటాడు సాతాన్గాడి మీ దగ్గరకు వచ్చి అంటాడా మీలో ఇంకోటి ఉంటాడు లోపల లోపల ఇంకోటి ఉంటాడాడు అంటాడు అనమాట సాతాన్గాడి వచ్చి మనతో మాడతాడేటి మనలోనే ఉంటుంది దురాత్మ ఉంటుంది దేవునాత్మ ఉంటుంది దేవునాత్మ అంటది ఏ కష్టపడి నువ్వు వెళ్ళలేవో గుడికి అని దేవనాత్మ అంటే ఏ అంత కష్టపడి వెళ్ళవలసిన పని ఏమో వచ్చింది చల్లబడినప్పుడు వెళ్తాం ఇన్ని సంవత్సరాలు వెళ్ళాను ఇన్ని వారాలు వెళ్ళాను ఈ వారం వెళ్ళకపోతే ఏం ఏం అయిపోద్ది ఏ ములుగు పోద్ది అని మనలో ఉండి దురాత్మ మాట్లాడుతూ ఉంటాడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటాడు మీకు విషయం చెప్తానండి ఎండనక వాన్ అనకా మరి కష్టం అనకా ఇబ్బంది అనకా దేవుడిని సన్నిధానంలోకి వచ్చే వారిని దేవుడు తప్పకుండా చూసి ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సుఖంగా ఉంటే నువ్వు చేసేదేటి సుఖంగా ఉంటే నువ్వు చేసేదేంటి చల్లగా సల్లగా ఉంటే నువ్వు వచ్చిదేంటి చల్లగా అంటే నువ్వొచ్చి నువ్వు ప్రార్థన చేసేదేంటి కష్టాల గుండా వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం బట్టి ఆనందించడం వల్లనే నీకు దేవుడు ఆశీర్వాదాలు దయచేస్తారు ప్రతి పదహారున మేము గుడివాడ మేము ప్రార్థనకు వెళ్తూ ఉంటామండి ఎండాకాలంలో కూడా వెళ్ళేవాళ్ళు ఎండాకాలంలో అక్కడ కూడా రేకేనండి అక్కడ కూడా రేకేసి దాదాపు ఏమంది పట్టేటువంటి ఆ మందిరంలో కూర్చోబెడతారు మమ్మల్ని కుర్చీలేసి కూర్చోబెడతారు ఉదయం మేము పదింటికి వెళ్తాము సాయంత్రం నాలుగు గంటలకు అందులో వచ్చి బయటకు వస్తాము మధ్యాహ్నం భోజనానికి మమ్మల్ని బయటకు పంపుతారు మీలాగా కూర్చోవడానికి ఒళ్ళు ఇరుచుకోవడానికి అటు తిరగడానికి అవకాశము ఉండదు మీరు ఒక గంట ఇక్కడ కూర్చోవడానికి నాన్న ఆపశాపాలు పడిపోతారు ఆపసాపాలు పడిపోతారు గర్భిణి స్త్రీల కంటే ఎక్కువ ఆపశాపాలు పడిపోతారు మీరు ఏమా ఒక గంట దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి గర్భిణీ స్త్రీల కంటే ఎక్కువ ఆపశోపాలు మీరు పడిపోతూ ఉంటారు కారణం తెలుసా మీకు ఇంట్రెస్ట్ లేదు వినాలనేటువంటి ఆశ మీకు లేదు ఇక్కడ నుంచి మేము నలభై కిలోమీటర్లు నలభై ఏంటి ఇక్కడి నుంచి వంద కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి వెళ్తాం వంద కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళి ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళి హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్ళాలి మేము దాదాపు ఇదా వందకు నూట నూట పది నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని మరలా నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి రావాలి వెళ్ళి నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళి నూట ఇరవై కిలోమీటర్లు వస్తాం అక్కడ ఎండలో ఇల్లగే రేకుల చెట్టు కింద మేము కూర్చోటం ఫ్యానులు తిరుగుతూ ఉంటాయి కానీ ఫ్యాను గాలి కూడా వేడిగానే మనకి వస్తూ ఉంటుంది అయినా కానీ కష్టపడింది మనకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొరకవండి దొరక్కవు కనుక దేని పట్లారా కష్టపడాలి దేనికైనా కష్టంలో చాలా సుఖం ఉంటుందండి బాగా వల్లి చెమటలు పట్టిన తర్వాత ఫ్యాన్ కింద కూర్చుంటే మనకు సల్లగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక శరీరం కోరుకుంటుంది ఈ శరీరం కోరుకున్న దాన్ని శరీరానికి మనం అప్పగించేసాం అనుకోండి ప్రధానమట్లారా ఆ శరీరం వల్ల మనకు నష్టమే కానీ మనకు మేలులు మొట్టమొదటిది శరీరాస పాపి అయిన మానవుని యొక్క కోరికలన్నీ కూడా శరీర కోరికలు ఉంటుంది కనుక చెడ్డమైనటువంటి కార్యాలన్నీ కూడా శరీరంలోనే ఉంటుంది సాతానగాడికి శరీర కోరికలు మన మీద బాణముగా ఉపయోగించడం చాలా సులువైనది గనుక వాడు మన మీద శరీర కోరికలు అంటే బాణాన్ని మన మీద వదులుతాడు రెండవది నేత్రాస మానవులు అత్యాసకి చాలా తార్కాణం అనమాట నేత్రాస ఈ నేత్రాస ఎలాగుంటుంది శరీరాస్ ఎలాగుంటుంది ఉంటుంది ఎలాగుంటుందో కూడా మనం తెలుసుకుంటే దాని నుంచి మనము విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది నేత్రాస కంటికి కనపడ్డది కంటి చూసినది ఐదో కూడా మనము వదిలిపెట్టకుండా దానికి కావాలని కోరుకున్నామా అది అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడింది అది మంచిది కాదు అంటుంది దేవుని వాక్యం మూడవది జీవోడంబము జీవోపు అంటే ఏమో కాదని గర్వమే మనం చేయని పనులు మనవి కాని పనులు ఇవి నేనే చేశాను ఇది నా వల్లే అయింది నేను తప్ప దీన్ని ఇంకెవరు కూడా చేయలేరు అనేటటువంటిదే జీవపుడ్బం అనమాట ఈ సందర్భంలో శరీరాశిని గురించి నేత్రాశిని గురించి జీవపుటంబం గురించి ఒక మాట మనం ఆది కాండంలోనికి వెళ్ళి మనం చూద్దామండి ఆదాము అవ్వల జీవితంలో సాతానగాడు మొట్టమొదటిగా వారి మీద ప్రయోగించాడు తర్వాత మన మీద ప్రయోగించాడు తర్వాత దేవుని మీద కూడా వాడు ఆయుధాలను ప్రయోగించాడు చూద్దామా ఆది కాండంలోకి వెళ్దాం మూడో అధ్యాయం ఆరో వచనం మూడో అధ్యాయం వచనం చూద్దాం ఒకసారి గమనించండి మూడో అధ్యాయం మార వచనం మూడవ అధ్యాయం ఆది కాండము ఆరో వచ్చి చూద్దాం ఒకసారి స్త్రీ వృక్షము జాగ్రత్తగా విందాము స్త్రీ సాతానుతో మాట్లాడింది ఆ స్త్రీ సాతానుతో మాట్లాడింది సాతాను స్త్రీతో మాట్లాడింది దేవుడి తోట చెట్లలో ఏదైనా ఏదన్నా అంటే తినొద్దని చెప్పాడు ఏమి తినొద్దానంటే ఈ చెట్టు పండే తినొద్దని చెప్పాడు తింటే నీకు ఏమవుతుంది అంటే అది కూడా చెప్పేసింది ఏమని చెప్పేసింది తింటే చచ్చిపోతారని చెప్పింది అప్పుడు సాతాన్ గారు సావనే సావరు అని సాతాన్ గారు చెప్పింది చెప్పిన తర్వాతే ఈ యొక్క ఈ మాటలను అయిపోయిన తర్వాత జరిగిన వృత్తాంతం చదువుదని ఒకసారి ఆరో వచనం ఆరో వచ్చనం ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది ఆ వివేకం ఇచ్చి రమ్యమైనది యును అయిటో చూసినప్పుడు ఆమె దాని పనులలో కొన్ని తీసుకుని తనతో తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా ఆ పనులు పండ్లు తినేను ఇప్పుడు సాతానగాడు అవ్వమ్మతో చేసినటువంటి అవ్వమ్మతో చేసిన యుద్ధం అనుకుందాం అవ్వమ్మతో చేసినట్టు యుద్ధములు అవ్వమ్మను ఆ పాడు చేయడానికి దేవుడి నుంచి దూరం చేయడానికి సాధారణగాడు ప్రయోగించిన మూడు ఆయుధాల్లో మొట్టమొదటిది నేత్ర శరీరాస రెండవది నేత్రాస మూడవది జీవపట అమ్మమ్మ ఒక్కసారి ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఆహారానికి ఇది చాలా మంచిది ఆహారమునకు మంచిది అంటే శరీరం కోరుకుంటుంది అది తింటే బాగుండునేమో అది తింటే బాగుండినేమో ఆ తింటే నా కడుపు నిండుతుందేమో ఆ తింటే కూడా మధురంగా ఉంటదేమో అని చూడండి శరీరము కోరుకుందంట ఆ వృక్షము ఆహారం మంచిది అంటే శరీరాస రెండవది ఆ కన్నులకు అందమైనది కన్నులకు అందమైనది అంటే నేత్రాస మూడవది మనం చూసినట్లయితే వివేకమిచ్చు రమ్యమైనది అంటే జీవపు డంబము దేవునికి స్తోత్రం కలుగును ఈ మూడాలు ఎప్పుడైతే ప్రయోగించాడో గాడు ఆ అవ్వమ్మగారు చెట్టు దగ్గరికి వెళ్ళింది చెట్టు దగ్గరికి వెళ్తుందో అని ఆ వృక్షం ఆహారం మంచిదని చూసింది రెండవది ఆ కన్నులకు అందమైనదని చూసింది మూడవది వివేకం నుంచి రమ్యమైనది అని చూసినప్పుడు ఆమె దాని పనములు కోసుకుని తినేసింది అసలు ఎందుకు ఆలోచించలేదో మనకు అర్థం కాదు కానీ అవ్వమ్మగారు ఆ ఒక్కరోజు ఆ రోజు కనుక ఆలోచించి ఆ పండు కనుక తినకుండా ఉంటే ఈ రోజున మనం అందరం కూడా ఎలా ఉంటాం తెలిసింది దేవదూతల మెల్లి ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునితో పాటు మనం ఉండేవాళ్ళం దేవునికి స్తోత్రం గాక పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇన్ని యాతలను పడకుండా ఉందం మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక సాతానుగాడు మనం పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడండి శరీరాశను పంపి పంపించాడు నేత్ర పంపించాడు జీవ పంపించాడు ఈ మూడిటికలు వంగనవాడు భూమి మీద ఎవడూ లేడు ప్రీ దూడికలు వంగనవాడు ఎవరు లేరు ఆహారం లేకుండా మీరు ఉంటానా ఇది మామిడిపల్ల సీజన్ కదా షుగర్ పేషెంట్లు కూడా మామిడిపళ్ళు తినాలని కోరుకుంటుందా ఏమ్మాడుపళ్ళ సీజన్ అవిడిపల్లె సీజన్లో షుగర్ పేషెంట్లు తినకూడదు అనుకుంటారా తినాలని కోరుకుంటుంది వాళ్ళకి ఎందుకు కోరుకుంటుంది వాళ్ళకి సరే రాసా మామిడి పండు బాగా పండిపోయింది ఒక చక్కగా ఎర్రగా రంగు వచ్చిన పండు చూస్తే ఏమని అబ్బా పోసుకు తింటే బాగున్నాను అది నేత్రాసంతైనా కానీ కుదరదు డబ్బులు అన్ని డబ్బులైనా కొనుక్కుని మనము తినాలి అది జీవోపడమ్మ ఖరీదంతేనా తినబర్లా కొనుక్కోవాలి తినాలి జీవపడమ్మము ఈ మూడు విషయాలలో మానవుడు పడిపోతుంటాడు అందుకే అవ్వమ్మగారు ఉత్తినే పడిపోయిందండి గాలికి తోసినట్టు పడిపోయింది అవ్వమ్మగారు అప్పుడు దాకా అవ్వమ్మ గారికి ఏం తెలియదు అండి ఏం తెలియదు శరీరాస అంటే తెలవదు నేత్రాశ అంటే తెలవదు జీవోపుడమ్మం అంటే తెలియదు దేవుడు వచ్చేవాడు దేవుడు సల్లపూట వాళ్ళ దేవుడితో మాట్లాడుకుంటూ వారు దేవుడు మళ్ళీ వాళ్ళని చూసి వాడుతో ఆడుకుని సంతోషించి వెళ్ళేవారు ఎప్పుడు చిన్నపిల్లప్పుడు కాదని దేవుడు ఆడుకున్నది ఆహా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వయసులో నా వాడు దేవుడు వారితో ముచ్చటించి ఆడి పాడి వారిని ఆనందపరిచి వెళ్ళేటటువంటి దేవుడు ఎప్పుడు ఎప్పుడు ఆనందించాడు తెలుసండి ఆ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వయసు వచ్చినా కానీ వారితో దేవుడు వారితో ఆడుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ అయినా పరలోక రాజ్యానికి వెళ్ళేవారు సల్లపూట వేళ వచ్చి ఆడుకుంటూ వెళ్ళేవారు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పటి వరకు వారికి పండు తిన్నంత కాలం కూడా వారికి వారి చుట్టూ ఏమి కలిగి ఉందండి మహిమ దేహము దేహము మహిమ వారిని ఆవరించి ఉంది కనుక వారు సిగ్గు ఎరుగకుండెను అని వాక్యం రాయబడి ఉంటుంది ప్రిది అంటే వారు ఎవ్వనం యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డ లెక్క ఎలాగైతే ఉంటుందో డెబ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వారికి అలాగే ఆ యవ్వనం ఉండిపోయింది ఎందుకంటే దేవుని మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు నిత్య యవ్వనంతో వారు జీవించేవారు ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారు మంచి చెడ్డ తెలివిని సువృక్ష తిన్నారు తిన్నారు సాన్నగా ఎప్పుడైతే నేత్రాస శరీరాస జీవబుడంబాని అనేటువంటి ఆయుధాలు వారి మీద ప్రయోగించాడు ప్రయోగించిన వెంటనే ఆ అవ్వమ్మ మొట్టమొదటిగా పడిపోయింది నేను పడిపోయి నేను తిని మా ఆయనకి పెట్టబోతే మా ఆయన మరి దేవతలాగా ఉంటాడు మా ఆయన ఏ దేవతతో వచ్చి మా ఆయన్ని వివాహం చేసుకుంటుంది ఈ బాధనాన్ని ఎందుకు ఆయన కూడా ఇందులోకి ముంచేస్తే సరిపోద్ది కదా వాడిని కూడా ఇందులోకి దింపేస్తే సరిపోద్ది కదా అని ఇవి తో కొన్ని కోసుకుని పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చిందండి ఆదామ్మ కూడా ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఇద్దరు కూడా ఆ ఒకటే అయిపోయిన భార్య చేసిన తప్పుని భార్య భర్త కూడా చేపిస్తే ఇద్దరు ఒకటే అయిపోతారు లేకపోతే భర్త అప్పుడు ప్రతిసారి కూడా ఆ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అంటూ ఉంటాడు నువ్వే చేస్తావు ఇది నువ్వే చేస్తావు అని అందుకే భార్య ఏదన్నా కొనాలనుకున్నప్పుడు పాడైపోయింది ఏదైనా కొనాలనుకున్నప్పుడు చెడిపోయింది ఏదైనా కొనాలనుకున్నప్పుడు భర్తను కూడా కలిపి తీసుకెళ్ళడం చాలా మంచిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి భర్తను కూడా తీసుకెళ్ళి ఇద్దరు కలిపి చేయండి ఏం చేసినా చెడిపో చేసినా మంచి చేసిన మంచి చేస్తే ఇద్దరు మంచిగా అనుకుంటారు చెడిపోని చేసినా నువ్వు కూడా ఉన్నాగా నా నాకు అనొచ్చు అనమాట అవమ్మ చేసిన పనులు అదే కనుక ప్రయోజనం పడ్డ సరీ రాసా శరీరం కోరుకున్న దాన్ని ఇచ్చింది నేత్రాస కంటితో చూసింది అందమైన దాన్ని కోరుకుంది జీవపడమ్మ ఏమైనా కానీ దీన్ని కోరుకుని సంపాదించుకుని తింటేనే కుదరదు అనుకుంది అయితే అవమ్మ పాడయింది మనందరూ కూడా పాడు చేసింది మొదటి ఆదాము మరి పాపం మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే రెండవ కడపట ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చిందని బైబిల్ తెలియజేయబడుతుంది కనుక యేసు ప్రభు వారి మీద కూడా సాతనగాడు ఈ మూడు ఆయుధాలు ప్రయోగించాడు అది చదువుకుని అది తెలుసుకుని మనము మరి కార్యక్రమంలో నుంచి మనము ప్రార్థన చేసుకుని బయటకు వెళ్దాం మత్ ఈ రచించ వార్త మత్ ఈ రచించ వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ అచ్చనం దేవుడు ఎంత తెలివిగా ఏసె ఎంత జ్ఞానము కలిగి సాతాను గాని ఓడించారో మనము తెలుసుకున్నట్లయితే ప్రీదిన పడారా మన జీవితంలో కూడా ఆ శాతాను పంపించేటువంటి శరీరాసిన బట్టి నేత్ర బట్టి జీవపుడుబాన్ని బట్టి మనము కూడా జాగ్రత్తగా ఉంటే పరలోక రాజ్యానికి చక్కా సులువుగా మనము ఎలగలుగుతాం జాగ్రత్తగా ఉండడం మనకి సాధ్యం కాదు సాధ్యపడదు అయినా కానీ తెలుసుకుంటే ఎందుకు తెలుసుకోలేదు తెలుసండి ఒక ఊర్లో ఒక ఆయన బాటసారి వెళ్తున్నాడు ఒక ఊర్లో బాటసారి వెళ్తూ వెళ్తూ మూడు దారుల మధ్యలో నుంచొని ఆలోచిస్తున్నాడు పక్కకి వెళ్ళాలి అని అంతలోకి అతను వెళ్ళవలసినటువంటి దారిలో నుంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆపు షాపలు పడుతూ ఆయాస పడుతూ వచ్చి వెళ్ళిపోతున్నాడు ఈ అడిగాడు ఈ బాటసారి ఆ దారంటే వెళ్ళాలి కదా ఏంటో పరిగెత్తుకు వస్తున్నావు అని అడిగాడు అడిగితే ఆ బాటసారి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు బాటసారి చెప్పాడు ఏం లేదండి ఆ సందులో ఎదరా పిచ్చికొక్కందండి అని చెప్పాడు ఏముంది పిచ్చికొక్కందని చెప్పాడు పిచ్చికొక్కందని చెప్పినప్పుడు ఏం చేయాలి ఓహో దారంట వెళ్తే పిచ్చికొక్క ఉందంటే ఈ దారంట వెళ్ళకూడదు పక్క దారంట మనము వెళ్ళాలి తెలుసుకుంటే మనము దారంటే వెళ్ళాం తర్వాత అటు వెళ్దామా మరి ఈడెందుకు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు ఒకవేళ చూద్దాంలే పిచ్చుకోకి ఎలా కొడుతుంది అని కనుక వెళ్తే ఈ కొడుతుంది మరలా ఒక రెండు అడుగులు వేసేసరికి ఆ దారంటే ఇంకొకడు అరుచుకుంటూ ఏడ్చుకుంటూ కుంటుకుంటూ పరిగెత్తుకున్నాడు వస్తున్నాడు వాడిని చూసాడు ఏమైనా ఏమైందంటే ఆ పక్కన ఎదురుగొండ ఉందని అది నన్ను కరిసిందండి ఇదిగో రక్తం కూడా కారుతుంది ఆసుపత్రికి వెళ్తానని చెప్పి పరుగు పరుగున వీడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వెళ్ళాలనుకున్న వ్యక్తి ఆ దారి కొండ వెళితే వీడిని ఏమంటారు ఇద్దరు చెప్పారు సాక్ష్యం ఒకడేమన్నాడు అక్కడ పిచ్చుకోకుంది తరువుతుంది అందుకని దాన్ని పడుకుని నేను పరిగెత్తుకు వచ్చేశాను అని చెప్పాడు రెండో వాడు వచ్చాడు ఏమన్నాడు అక్కడ పిచ్చుకొక్క నన్ను కరిసింది నేను ఆసుపత్రికి వెళ్తున్నాను అని చెప్పి వీడు చెప్పాడు ఈ ఇద్దరు సాక్షి ఉన్న తర్వాత వీడు ఏం చెయ్యాలి దారికి సంతోషంగా వెళ్ళాలా దారికి ఆనందంతో వెళ్ళాలా బుద్ధున్నవాడు ఎవడు మరలా దారిలోకి వెళ్ళకూడదు ఒకవేళ వీడు వెళ్ళాడు అనుకోండి ఏమొద్ది రెండో వండి కలిసినట్టు దీన్ని ఈ అది కరుస్తుంది మామూలు అది అందుకే ఈ లోకంలో మన శరీరాశ గురించి నేత్రశ గురించి జీవోపడంబం గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి తెలుసుకుంటే దాంట్లో పడకుండా మనకు ఎలాగ మనం నడుచుకోవాలి ఎలాగ మనం జీవించాలి దేవునికి దగ్గరికి ఎలా ఉండాలి నరకంలో పడకుండా ఎలా ఉండాలి అని మనకు అర్థమవుతుంది ఈ గాడు ఏదేనా తోటలో అవమ్మ మీద ప్రయోగించినటువంటి మూడు ఆయుధాలు ఉన్నవి ఉన్నాయి కదా మొట్టమొదటిది శరీరాశ రెండవది నేత్రస మూడవది జీవోపటమ్మము వాటిని దేవుడి మీద కూడా ప్రయోగించడానికి వీడు ప్రయత్నం చేశాడండి ఎవరి మీదండి దేవుని మీద కూడా ప్రయోగించడానికి వీడు ప్రయత్నం చేశాడు చూద్దామా మనము మొదటి వచ్చు నుంచి తొమ్మిదో వచ్చిన వరకు చదువుదాం మొదటి వచ్చు నుంచి చూద్దాం ఒకసారి నాలుగో అధ్యాయము మత్యరస శుభవార్త మొదటి వచనము నుండి తొమ్మిదో వచ్చిన వరకు చదువుకుంటూ వెళ్ళితే అప్పుడు యేసు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడిన అరణ్యమునకు దినములు ఆ రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోదకుడు ఆయన వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమను అందుకైనా మనుష్యుడు రొట్టు వలన మాత్రమే కాదు దేవుని మాట నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను అని చెప్పాను అని వ్రాయబడి ఉందని చెప్పాను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమ్మను ఆయన నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా దారి రాతికి తగలకుండా వారు నేను చేతులు తెత్తు పట్టుకుందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన ప్రభువైన నీవు శోధింపబడదని మరొక చోట రాయబడి ఉన్నదని యేసు ప్రభుత్వ చెప్పను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన ఈ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబలను అని చెప్పాను ఇది సంభాషణ సాతానగాడికి యేసు ప్రభు వారికి ఆ మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ సంభాషణ కూడా ఎప్పుడు జరిగిందో తెలుసండి యేసు ప్రభు వారు యాహాను గారి చేత బాప్తిని తీసుకుని ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన ఈ లోకపు శక్తులన్నిటిని కూడా జయించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు శక్తులన్నీ కూడా జయించడానికి శరీరాస నేత్రాస జీవోపడంబాన్ని ఈ లోకంలో ఉన్న వాటినండి కూడా జయించడానికి శక్తి కొరకు ఆయన ఏం చేశాడండి అరణ్యములోనికి వెళ్ళి నలభై దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి ఆయన ఉపవాసపు ప్రార్థనలు చేసి ఆయన బయటకు వచ్చారు సాతనగాడు ఆయన నలభై రాత్రులు నలభై పగలు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేసేంత వరకు ఊరుకుని నలభైవ దినాన ఏశుప్రవారు బయటకు వచ్చిన తర్వాత ఏశుప్రవారు శోధించడం మొదలు పెట్టాడు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసండి మీరు ఒక వారం రోజులు భోజనం తినలేదండి అమ్మ వారం రోజులు మీరు భోజనం తినలేదు ఎందుకు తినలేదంటే భర్త కొట్టాడనో లేక భార్య తిట్టిందన్నో లేకపోతే అడిగింది ఇవ్వలేదండి తల్లిదండ్రులు అడిగింది ఇవ్వలేదండి పిల్లలు వారు అలుగో నాలుగు రోజులు భోజనం చేయలేదు లేకపోతే వారం భోజనం చేయలేదు అనుకుందామండి వారం రోజున తర్వాత ఎవరో నిమిష జాలిబడి అమ్మ పర్వదా తింటావా అన్నారు అనుకోండి మీరేమంటారు ఏమా ఏమంటారు చిచ్చి యదవ పలవ నేను తిన్నాం అంటారా మరి ఏమంటారు అమ్మ ఇది ఇచ్చింది వేటను పోసాము మంచి మాంసం వేట మాంసం ఇది మేము దేవతకు ఇచ్చాము మీరు అంటే ఏమంటారు తిన్నాం అంటారా అప్పటికే వారం రోజులు కడుపు కాలిపోయి కాలిపోయి ఉంది ఎవరే కొద్దిగా పెట్టినా తిందామని ఆలోచనలో ఉన్నాము ఎవరన్నా పెడితే తిందామని మనకు మనం తినకూడదు మళ్ళీ ఇది ఒక నిశ్చయత అనమాట ప్రభు ఆకలేని కానీ నేను తిన్న ప్రభు కానీ ఎవరన్నా పెడితే తింటాను ప్రభు ఇది మాత్రం నీకు నాకు కట్టడి అంటాం అనమాట వెంటనే మనం తినడానికే ప్రయత్నం చేస్తాం కానీ నలభై దినాలు ఉపవాసం ఉన్నటువంటి యేసు ప్రభు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొని బయటకు వచ్చిన తర్వాత ఆ సమయం చూసి తాతన్నగాడు ఏసు ప్రభు వారి మీదకి దాడికి దిగాడు తిరిగి దిగి మూడో వచ్చింది చూడండి ఒకసారి మూడవ నువ్వు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీకు ఆకలి అవుతుంది కదా నలభై దినాలు నువ్వు పోస్తున్నావు కదా నీకు మంచి ఆకలి అవుతుంది కనుక నువ్వేం చేయాలి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము ఆ రొట్టెలను నీవు ఆకలి ఉంది కాబట్టి ఆ రొట్టెలను రాళ్ళు రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను అని సాతాన్నగాడి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు ఇది శరీర ఆశ శరీరానికి ఏం కావాలి నీకు అప్పటికి ఆహారం కావాలి ఆహారం ఎక్కడికి వెళ్ళాలి నువ్వు బయటకెళ్తే రొట్లు కొనుక్కోవచ్చు రొట్లు కొనుక్కుని తినొచ్చు నీ కడుపు నిండుతుంది నీ శరీరాన్ని నువ్వు బలపరుచుకోవచ్చు కానీ సాతాన్ గారి వెంటనే ఇక్కడ ఒక మాట రాయబడింది చాలా ఆశ్చర్యమైన విషయం ఆయన యేసు ప్రభు అంటే ఏం చేసి శోధకుడు శోధించడానికి ఆయనను తీసుకుని వెళ్ళిపోడంట అపవాది ఆయన శోధించడానికి ఆయన చెయ్యబట్టుకుని లోక్కుని వెళ్ళిపోడంట అంట అంటే సాతాను గారు లోక్కి వెళ్తే ప్రభుత్వం వెళ్ళిపోగలు వెళ్ళిపోతారా వెళ్ళిపోవడం కాదండి అది వాడు తీసుకెళ్లినట్టుగా మనం చూస్తున్నాం వాడు శోధించడానికి వచ్చాడు ఆ శోధన యేసు బ్రహ్మ జయించడమే కానీ ఆయన దేవుని కుమ్మని నిరూపించుకోవడానికి అవకాశం లేదు కనుక సాతాను తో పాటు యేసు బ్రవారిని జయించాడు అంతే మరణము వరకు యేసు బ్రవారు శిరువు మీద కూడా ఆయన ఎక్కారు శిరువు మీద ఆయన ప్రాణం అర్పించారు ఆయన సమ్మతి చేయడ తిరిగి మూడవ దినానా ఆయన తిరిగి లేచారు కారణం ఏంటంటే ఆయన మృత్యుం చేయడు కనుక ఆయన ఆయన నిత్య జీవానికి ఆయన వారసుడు ఆయన సినువు ఎక్కకపోతే ఆయన సినువు మీద మరణించకపోతే అది సమాధి చెప్పి మూడో దిన లేకపోతే నేను నిత్య జీవాన్ని మాటకు లేదు అందుకే యేసు వారు సిలువ మరణము పొంది మరణించి తిరిగి మూడో దినా లేచినట్టుగా మనం చూస్తున్నాం అది సాతాన్ గారికి తెలుసు వాడికి ఎలా తెలుసు అసలు సాతానగాడు యేసు వారి శిష్యుల్లో ఆ దేవదూతల్లో మొట్టమొదటి ప్రధాన దేవదూత వీడే సాతానగాడు వీడేంత కిందడిపోయాడు వీడు పై పడిపోవడానికి కారణం ఏంటంటే ఏం లేదు జీవోపటంబం వీళ్ళలో ఉంది కనుక ఆ జీవోపటంబం వీడు కిందడిపోయాడు పడిపోయి యేసుప్రవారిని ఆ మూడు ఆయుధాలతో గెలుద్దామని వచ్చాడు గబుబు వచ్చాడు ఈ రాళ్ళు రొట్టెలు చేసి తిను నీకు ఆకలి ఉంది కదా అన్నాడు యేసుప్రభు వారు వెంటనే ఒక మాట అన్నాడు అక్కడ మనుష్యుడు చదువుదాన్ని మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం రాయబడింది అని చెప్పారు దేవునికి స్తోత్రం కలుగును శరీరాసిన దేవుడు గెలిచాడు ఆయన శరీరాసినట్టు అన్ని అన్ని ఆస్తులను ఆయన గెలుస్తారండి ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు గనక కానీ ఆయన శరీరాన్ని దాల్చుకున్నారు కనుక శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారు కనుక మనక మెల్ల ఆయనకు ఆకలి వేసింది మనక మెల్ల ఆయనకి దాహం వేసింది మనకు మెల్ల ఆయన ఆ శ్రమలు అనుభవించారు బాధలు అనుభవించారు కానీ ఆయన దైవ కుమారుడు దేవుని కుమారుడు ప్రీతిని పడారు ఆయన దైవ కుమారుడు దేవుని కుమారుడు గనుక ఈ శ్రమలు ఆయన ఏమి కూడా ఆ ఇబ్బంది పెట్టలేకపోయి ఆయన ఏమీ కూడా చేయలేకపోయినా ప్రభు ప్రీతిని పట్ల ఈ రొట్టెలు రాళ్ళు రొట్టెలు చేసుకుని తినమంటే ప్రభు అని దేవుడు యేసు ప్రభు అని చెప్పిన మాట మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన దేవునికి స్తోత్రంగా ఉన్న ఒకవేళ శరీరం మిమ్మల్ని అనుకోండి శరీరం అడిగింది అని అడిగింది అనుకోండి నాకు ఏసీ కావాలి నాకు మంచి ఇల్లు కావాలి నాకు మంచి భోగభాగ్యాలు కావాలి నేను మంచి చక్కని జీవితాన్ని జీవించాలి నా చేతికి ఉంగరాలు కావాలి నా మెడలో ఆరాలు కావాలి నా చెవులకు ఆ పుడ నా చెవులకు లోలాకులు కావాలి నా ముక్కు మొక్కుబుడు కావాలి తర్వాత చాలా ఉన్న వడాణాలు ఉన్నాయి పాపుడు బిందులు ఉన్నాయి బోడన ఉన్నాయి ఎన్ని కావాలని ఒకవేళ శరీరం అన్న అడిగింది అనుకోండి మీరేమనాలి చిచ్చి ఎన్ని వేసుకుంటే ఏం బతుకుతావు నువ్వు వీటి వల్ల నువ్వేం బతకవు గానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు జీవించును అని సాతానగాడు ఒకవేళ శరీరాశుని మీకు చూపిస్తే దానిని మీరు తిప్పికొట్టాలి యేసుక్రీస్తు ప్రభువులా దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవది నేత్రాస సాతానగా యేసు ప్రభు ఎప్పుడైతే శరీరాశకు లొంగ లొంగలేదో యేసు ప్రభువారిని ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి ప్రీతిని పడ్డారా ఎక్కడ తీసుకెళ్లాడు నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుఃఖము ఆయన నిన్ను కూర్చు తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నీ చేతులతో ఎత్తు బతుకుని వ్రాయబడదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభు దేవుని శోధించబోధిపోవలదని మరి ఒక చోట వ్రాయబడిందని వానితో చెప్పను మరల అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ రోజు వాటిని మహిమను ఆయనకు చూపి సాగిలిపడి నమస్కారం చేసిన వీటన్నిటిని నేను నీకు ఇచ్చేది చెప్పి లోక రాజ్యాలన్నీ చూపించాడండి రెండవది చూడండి ఎటువంటిదిని ఆ ఎదుటి వాటిని అన్నింటిని అందాలన్నింటినీ చూపించాడు చూసి ఎంత అందంగా ఉంది లోకం చూడు ఎంత అందంగా ఉంది ఈ రాజ్యాలు చూడు ఎంత అందంగా ఉన్నాయి బిల్డింగ్లు చూడు ఎంత అందంగా ఉన్నాయి ఈ ప్రకృతి చూడు ఎంత అందంగా ఉంది యేసు ప్రభువు లేకుండా ఈ ప్రకృతి ప్రకృతి సృష్టింపబడిందా సృష్టింపబడలేదు ఆయన యేసు ప్రభుత్వ మాట్లాడారు నేను లేకుండా కలిగిన వారిని నేను లేకుండా కలగలేదు తండ్రితో పాటు ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఈ సృష్టిని చేసినప్పుడు కనుక కలిగినవన్నీ కూడా నేను లేకుండా కలిగి ఉండలేదు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి గారు చూపిస్తున్నాడు ఇవన్నీ నీకు ఇచ్చేస్తానయ్యా నువ్వు శరీరం దారుచుకుని వచ్చావు కదా ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయినా కానీ దేవుని మహిమ నీలో ఉన్నా కానీ నువ్వు దేవుని శరీర దారిగా వచ్చావు కనుక ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను ఈ లోక రాజ్యాలన్నీ నాయే ఈ లోకం నాదే ఏ లోకము అంతా కూడా సాతానగారుదేనండి దేవుని లోకమేదిండి పరలోక రాజ్యం దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే పైన వాటిని వెతకమని దేవుని వాక్యం అని తెలియజేయబడుతుంది ఈ లోకం అంతా కూడా సాతానికి సంబంధించింది ఇచ్చింది వేలు ఏలుతున్నాడు మన రాజ్యం మన ఇల్లు ఇది కాదండి మన గృహం ఇది కాదు మన పరదేశులమో పురుగుల మన పురం ఇది కాదు ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో పరదేశాలమే అద్దీంట్లో అన్నాలను ఉంటారండి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తర్వాత అద్దిల్లు విడిచిపెట్టి వెళ్ళాలి కదా మీరు యజమానికి మీకు నచ్చితే ఇంకొక సంవత్సరం ఉండతాడు నచ్చలేదు అనుకోండి అమ్మ వచ్చేవారు వచ్చే ఫస్ట్ తరగతి కాళ్ళు చేసి అమ్మ నా డబ్బులు నాకు ఇచ్చేసి అంటాడు దేవుడు కూడా అంతే ఇది ఇది అద్దీ ఇంటి మాదిరి జీవితం అంది మనం ఎక్కడ ఉండాలి మన స్థిరమైన నివాసం ఎక్కడ పరలోక రాజ్యంలో దేవుని కుడి దగ్గర దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకే ఇప్పుడు ఇది ఏమనబడి కొన్నికి అందమై వీటన్నిటిని నెక్కిచ్చేస్తాను అన్నాడు సాతానుగాడు అప్పుడే సుబ్రహ్మణ్య నువ్వు ఇచ్చి ర పిచ్చోడా ఎవనడి అయినా ఈ లోకరాజ్యండి వాటి మహిమ మహిమనయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇస్తానన్నాడు చూడండి ఇవన్నీ చూపించినప్పుడు కన్నులకు అందమైన ప్రకృతి చూసినప్పుడు యేసు ప్రభు వారు ఏమి మాత్రం కూడా ఆయన సలించలేదు ఎందుకంటే నేత్రాస్ ఎదుటి వాటిని అందాన్ని చూసి వాటిని మోహించినట్లయితే ఆలోచన చేసినట్లయితే ఆ నేత్రాస నిన్ను పడగొడుతుందండి మూడవది జీవపు డమ్మమ్ము ఏమంటున్నాడు ఇక్కడ గాడు వాటి మహిమ మహిమనానికి చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కరిస్తే చాలు అంటే గర్వం వీడికి నేనే ఈ లోక రాజ్యాలంటికి అధికారిని అధిపతిని మానవుడు పడిపోడు పడిపోతాడు గర్వంలో పడిపోతాడండి శరీరాశలో వద్దులే అనుకోవచ్చు నేత్ర పోన్లే అనుకోవచ్చు గర్వం ఉందా చూసారా నేను అప్ప ఇంకా ఇంకెవరో చేయలేరు అంతే నేనే చేయగలదు చేయగలిదిన ప్రార్థన చేయాలని నేనే సాక్ష్యం చెప్పాలన్నా నేనే ఆ ఆరాధన సమయానికి ముందుగా నేను వెళ్ళవలసిన వెళ్ళాలన్నా నేనే నేను లేకపోతే గుడే లేదండి అనేవాడు చాలా ఉన్నారు నేను లేకపోతే గుడే ఉండదు ఉండదండి ఇది సాతానగారి పెట్టేటటువంటి జీవప్పు డాంబము మానవుడు మూడోట్లో పడినవాడు ఎవడున్నాడండి శరీరాజుకు పన్నవాడు నేత్ర రాసుకు పడినవాడు జీవప్పు డంబానికి పడినవాడు ఎవరు ఉన్నారు ఎవరైనా ఏదైనా పనిచేసామనుకోని వంద సార్లు బయట వాళ్ళతో చెప్తాం మనం ఇవని నేను లేకపోతే పని అవదామ్మా ఏ పని అవదాం నేను లేకపోతే పెళ్ళి అవదాం నేను లేకపోతే ఆ వారికి జీవితం ఉండదు నేను లేకపోతే వారికి కూడే ఉండదు నేను లేకపోతే వారికి ఆ తినడమే కుదరదు టీ పెట్టడమే చేత కాదు నేను లేకపోతే అని మనం అందరూ అనుకుంటాం ఇది గర్వం అనమాట ఈ గర్వము మనిషిని ఏం చేస్తుందో తెలుసా ప్రితారా ఈ గర్వము మనిషిని పాడు చేస్తుంది రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అనేటువంటి సరే యేసుక్రీస్తు యేస ఈ లోకరాజ్యాలను చూపించినప్పుడు నేతరాశిని చూపించినప్పుడు వాటిని కూడా తిరస్కరించాడు మూడోది నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తాను అన్నప్పుడు జీవపడబ్బా గురించి కూడా యేసు ప్రభు ఎంతో చాలా చక్కగా నువ్వు సాగలు నాకు నమస్కరించి నమస్కారం వీటన్నిటిని నీకు ఆయనతో చెప్పగా యేసు అన్న వాణితో అన్నాడు సాతానా పొమ్ము ప్రభు అయిన నీ మొక్కి ఆయన మాత్రమే నువ్వు సేవింపవాలను అని వ్రాయపడి ఉన్నదని చెప్పను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సమయం అందు ప్రియదనబ మనం ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే నిత్య జీవానికి వారసులు కావాలంటే దేవుడు శిలువులో కాల్చిన రక్తం బట్టి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలకు మనం ఏర్పాటు చేసుకున్నాడు కనుక బిడ్డలారా మనం పైన వాటిని వెతకాలి భూమి మీద వాటిని మనం విడిచిపెట్టాలి కొలస పత్రిక మూడో మూడవ వచ్చిన అదే మనకి తెలిసే పైన వాటిని మనం వెతకాలి పైన ఉన్నవి ఏమన్నాయండి ఆ దేవుని మహిమ ఉంది దేవుని ప్రకాశం ఉంది దేవుడు యేసయ్య దేవుని కుడుపార్చు తండ్రి కుడిపార్చు కూర్చొని ఆయన సింహాసనాన్ని పరలోక రాజ్యాన్ని మనం కోరుకోవాలి నీతిని న్యాయాన్ని మనం కోరుకోవాలి ఈ లోకంలో శరీరాసు నేత్రాసులు జీవోపుని విడిచిపెట్టేయాలి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఈ లోక సంబంధి సాతానగాడి సంబంధి వాటి అన్ని విడిచిపెట్టాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది కనుక ప్రతి దినిపడ్డారా ఇక్కడ యాహన గారు కూడా ఒక చిన్న మాట చెప్తున్నప్పుడు ఇవి సీకటి సంబంధ శక్తులకు సంబంధించినటువంటి క్రియలు శరీరాస జీవ ఒకవేళ నీలో ఉంటే చాలా మందికి అన్నీ ఉన్నాయి నాకే లేవండి వాడికి ఏసీ ఉంది నాకు లేదు వాడి కారు ఉంది నాకు లేదు వాడికి బిల్డింగ్ ఉంది నాకు లేదు వాడికి స్థలం ఉంది నాకు ఏం లేదు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు నేను సంతోషంగా లేదు ఆడు చీర విడిచి చీర కడుతున్నాడు బట్టలు విడిచి బట్టలు కడుతున్నాడు ఆ చెప్పులు రోజుకో చెప్పులు కొనుక్కుంటున్నాడు చెప్పులు చేస్తా తిరుగుతున్నాడు అబ్బో వాడి జీవితం చాలా బాగుంది అని ఒకవేళ నువ్వు అనుకున్నావా సాతానగాడు నీ మీద శరీరాసనం జీవపడం అని ప్రయోగించినట్టు ఇవన్నీ మూడు నీలో ఉంటే ఈ మూడు కోరికలు కనుక నువ్వు ఆ కోరికల ప్రకారం నడుస్తుంటే పరలోక రాజ్యానికి నువ్వు వారసులు కావు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఇవన్నీ కూడా లోక సంబంధమైనవని బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది ఒక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం చూడండి ఆ మాట మనసు పదహారు వచ్చినవి కూడా ఇవి తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన పుట్టినవి కావు సాతాను వలన పుట్టిన అవి లోక సంబంధమైనవి లోక సంబంధమైనవి లోక సంబంధం ఎవడు సాతాను గడి సాతాను సంబంధమైనవి కనుక వాటిని మనం విడిచిపెట్టి పైన వాటిని వెతుకుతూ శరీరాశ నేత్రాసుని విడిచిపెట్టి జీవో మనం విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటూ మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు ఆదరించిన గాక విగ్రహారాధన కామాతురతను ధనాపేక్షను సంపివేయుడి విగ్రహారాధన కామాతురతను ధనపేక్షను సంపివేయుడి దేహ శిక్ష దానిలో ఇమిడి ఉన్నది దేహ శిక్ష దానిలో ఉన్నది మీ క్రీస్తులో దాచబడి ఉన్నది మీ క్రీస్తులో దాచబడి ఉన్నది అందుకే పైనున్న వాటిని వెదకుడి భూమి మీద వాటిని విడువుడి క్రీస్తుతో కూడా జీవించుడి జీవమైన క్రీస్తును పొందుడి పైనున్న వాటిని వెదకుడి ప్రార్థన చేసుకుందాం తలవంచండి దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం జీవించడానికి దేవునితో మనం జీవించడానికి దేవునితో నడవడానికి మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో తండ్రి కుడు మనం కూడా మన సంతోషంతో ఆనందంతో జీవించాలని మనం కూడా మన జీవితం నడిపించుకో ముందుకు సాగుదాం ఇపోతే మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ప్రేమల తండ్రి కృపగల దేవాందనములు ఉన్నాయి ఎంతవరకు కూడుకల వండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు తండ్రి ఇవన్నీ సమయం అందు ప్రభునైనా బిడ్డ మనం మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి నీ వాక్యం చేత ప్రభు శరీరాస నేతరాస జీవబుడము ఎవరైతే కలిగి ఉంటాడో వాడి లోకాస్తులు అన్నావు తండ్రి నైనా సరీరాస నేతరాస జీవబుడము సాధారణగాడి యొక్క ఆయుధాలు బాణములని చెప్పి మీరు మాకు తెలియజేశారు తండ్రి దేవా వాటి వల్ల ఎవరు పడినా కానీ ఈ లోకంలో నశించిపోవడమే నరకానికి వెళ్ళడమే ప్రభా రాజ్యానికి వారు అర్హులు కాదని కూడా తెలియజేస్తారు సతను గారు ఏదైనా తోటలో ప్రభావం మీద ప్రయోగించారు తండ్రి నైనా అవమ్మ నైనా ఆయుధాల కనుక పడిపోయింది చిత్త అయిపోయింది నేను ప్రభా పాపానికి లోనైపోయి అయిపోయిన ప్రభు లోకస్తులందరినీ కూడా పాపంలో ప్రభా పాపం అనే శాపం అనేటువంటి మార్గంలోనికి నేను ప్రభావమ్మ గారు తీసుకుని వచ్చేసింది తండ్రి నేనా ప్రభా అందుకే కదా ప్రభా మరలా మీరు ఈ లోకానికి రావాల్సి వచ్చింది శిలువ మీద మీరు మరణించవలసి వచ్చింది శిలువ మీద మీరు కార్యక్రమ రక్తం చేస్తే మమ్మల్ని కడగవలసి వచ్చింది మమ్మల్ని కడిగి పవిత్ర పరిచింది సొత్తైన ప్రజలుగా రాజ్య వారసులుగా మమ్మల్ని మరలా మీరు నింపునందుకు స్తోత్రాలు తండ్రి మరలా మేము లోకం వైపు చూడకుండా నేనా పైనున్న వాటిని వెతుకుతూ పరలోక రాజ్యపు సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొరకు మేము ఎదురు చూస్తూ నీ ఆత్మ ఆశీర్వాదాలు ఆత్మ దీవులతో పాటు నేనా కూడా ఈ లోకంలో జీవించడానికి రూప చూపించడాయినా లోకములు ఉన్నాయని కూడా విడిచిపెట్టడానికి శరీరాస నేత్రాస జీవపు డమ్మము ఇది దేవుని వలన కలిగినవో కాదు ఈ లోక సంబంధమైనవి వాటిని విడిచిపెట్టిందని చెప్పవు తండ్రి అటు ఇదిగోట్ల మన మేము ఒకవేళ నేనా శరీరాశకు లోబడి ఉన్నామా నేత్రాసకు లోబడి ఉన్నామా జీవపు డమ్మముతో మేము ఈ లోకంలో జీవిస్తున్నామా ఇదిగోనైనా మా జీవితాలు మేము పరీక్షించడానికి పరిశీలన చేసుకోవడానికి నేను కృప చూపించండి ఏసయ్యా సాతాను మీరు ఎదిరించారు తండ్రి సాతాను ప్రభు మీరు ఓడించారు తండ్రి నేను సరే రాస విషయంలో విషయంలో ప్రభు నైనా ప్రభు నేత్రాశ విషయంలో నైనా జీవపు డబ్బు విషయంలో ప్రభు సాతాను కంటే ఓడించి చిత్తు చిత్తుగా నేనా సాతాను నుంచి కూడా ప్రభు నైనా నేనా మరణము జయించి గెలిచినట్టు గొప్ప దేవుడు అంటే మా ముందు మీరు అయినా నీ వైపు మేము చూస్తూ ఈ లోకంలో ప్రభు నీ పెటల్ కానీ సొత్తైన ప్రజలుగా పరలోక రాజ్యంలో చేరేంత నైనా ప్రభు నీతో పాటు నడుస్తూ నీతో పాటు జీవిస్తూ నీ సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ అనేకమైన బహుమతులు ఆశీర్వాదాలు పొందుకోవడం నీ రూప కొడువచన సంఘానికి సంఘపెట్టలు దాయిచ్చి ఎదురుగా కానీ నజర పరిశోధనను ప్రార్థించి మీకెలివనేమతో ప్రతిమాలి పడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్